ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎలా ఉంటుందని మీ ఉద్దేశం? లేదు, బీజేపీ ఏం చేసిందని నేను అడుగుతున్నాను. బీజేపీ ఏం చేసిందని డెవలప్ కావాలి అంటే తెలంగాణకి ఏం చేసింది? ఏం లేదు, లీడర్ లేడు, అక్కడ మంచి చేసేవాళ్ళు లేరు. రెండు విషయాలండి, నా బుక్ లో కూడా రాశాను. నేను ప్రధానమంత్రి వస్తాడు, ఈ స్టేట్ ముందు స్టేట్ అంటాడు, ముందు మంత్రులు వస్తారు, ఈ స్టేట్ మంచి ముందు అంటారు, లేకపోతే అక్కడ పార్లమెంట్ లో ప్రధానమంత్రే కంపారిజన్ చేస్తాడు చంద్రబాబు నాయుడుకు, కేసీఆర్ కంపారిజన్ కేసీఆర్ గొప్ప చేస్తున్నాడు అంటాడు. అన్న తర్వాత ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ ఏం చేయగలుగుతుంది? ఇవన్నీ కొంచెం కౌంట్ అయితే వాళ్ళు సెల్ఫ్ గోల్స్ వేసుకుంటారా? వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు ఆల్రెడీ. ఇంకేం, కానీ ఒక టాక్ ఏంటంటే బీజేపీ వెనక నుండి నడిపిస్తుంది. ఎట్లా నడిపిస్తుంది చెప్పండి? బీజేపీకి టీఆర్ఎస్కి అసలు పొంతనే లేదా? ఇదేమో సెక్యులర్ పార్టీ, అది కొంచెం వేరే టైప్ ఆఫ్ హిందూజం అని తిరిగేటువంటి పార్టీ. బట్ కేసీఆర్ గారు ఎంఐఎంతో ఉన్నారని ఓపెన్గా చెప్తున్నాడు. ఎంఐఎంఏ కేసీఆర్ సీఎం అవుతున్నారని చెప్తున్నాడు. అది ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఇది అంతా ఉండదు, 100% ఉండదు. ఎట్లుంటుంది చెప్పండి? ఇటు కేసీఆర్ బీజేపీ ఎంఐఎం అంటే మీరు నమ్ముతారా? కానీ ఇప్పుడు లేటెస్ట్ చూస్తే కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడే మా టార్గెట్ అంటున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు టార్గెట్ ఏంటండి? చంద్రబాబు నాయుడు అవకాశవాది. ఇక్కడ తెలంగాణలో అతది ఏం లేదు. ఏ విధంగా తెలంగాణ రావాలంటే ఏంటంటే, ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ చాలా తప్పు. చంద్రబాబు నాయుడు అవకాశవాది, ఆయన వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ తీసుకోకూడదు. ఎందుకు అంటే సోనియా గాంధీని పెట్టుకోకూడదు అంటారా? ఎస్, 100%. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారం గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు కాంగ్రెస్తో మీరు చూస్తున్నారు, లేదా బీజేపీ నుంచి ఏ విధంగా స్నేహంగా ఉంది, ఏ విధంగా విడిపోయారో మీరు చూశారు. ఈరోజు ఆయన అవకాశం గురించి కాంగ్రెస్ పార్టీలో రావడం తప్పు. కానీ కాంగ్రెస్ కూడా అంటే తప్పదు కదా? తప్పదని కాదు కదా. ఇప్పుడు ఒక తల్లిని తిట్టిన వాళ్ళని మళ్ళీ దగ్గర తీస్తే అంతకన్నా అధ్వానం ఇంకేముంటుందండి? సోనియా గాంధీ గారిని తిట్టని తిట్టకుండా విదేశీయురాలని చెప్పేసి, ఇంకా పనికిరాలు అవినీతి పరులు అని చెప్పేసి, దోపిడీదారులు అని చెప్పేసి, దేశంను నాశనం చేసినారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు గడపడం అంతకన్నా అన్యాయం లేదు. పార్టీ ఉంటుంది, పోతుందండి, గెలుస్తారు ఓడతారు, అది వేరే. కానీ వీళ్ళు స్థాపించిందే ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని రోడ్డు మీద తీసుకొచ్చిందే స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు అని నేను అనుకుంటున్నాను. అతని స్లోగన్నే ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది. ఢిల్లీలో అధికారం పెట్టుకొని రాష్ట్రాలందరినీ మోసం చేస్తున్నారని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రాలంతా పోయి చెప్పింది అయినే కదా. ఆయన స్థాపించాడు కదా తెలుగు ఆత్మగౌరవాన్ని, నడి రోడ్డు మీద ఢిల్లీలో పెట్టారని చెప్పినటువంటి ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీని ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎంజాయ్ చేసేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసావంటే ఆ కాంగ్రెస్ పార్టీ కలిపోకూడదు. ఎందుకంటే ఈయన అవకాశవాది. నేను అనేది కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టలేదు, కాంగ్రెస్ పార్టీని ఈయన కలుపుకోవడం తప్పు, 100% తప్పు. ఎందుకంటే ఇతను స్టేట్ గురించి కూడా తెలంగాణ విడిపోయేటప్పుడు కూడా రెండు కళ్ళ సిద్ధాంతాలు ఉంటుండే, మాకు ఒకటి చెప్తుండే, వాళ్ళకు ఒకటి చెప్తుండే. సో ఇవన్నీ ఆయన పెద్ద ఆర్టిస్ట్ కాబట్టి ఆ ఆర్టిస్ట్ను దూరం పెడితేనే బాగుంటుందని నా ఆలోచన. అంటే మీరు ఆయనతో కలిసి పనిచేశారు, ఇప్పుడు ఆయన్ని ఆర్టిస్ట్ అంటూ ఒక సమంజసం? సమంజసం కాకపోయినప్పటికి కూడా నేను చూశాను దగ్గరికి వెళ్ళి కదా, ఆయన చేసేటువంటి యాక్టివిటీసే కానీ అతనిలో ఉన్నటువంటి ఆవేశం కానివ్వండి, ఆయన చేసేటువంటి పనులు కానివ్వండి, నేను అదే చెప్తున్నాను కదా, ఇంట్లో వాళ్ళకే పెట్టేస్తాడు. ఇప్పుడు ఎందుకంటే ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు ఫ్యామిలీనే చెట్టుకోరు గుట్టుకోరు చేసి పడేశాడు. ఇప్పుడు అతన్నేమో అతను బిడ్డను చేసుకొని బాలకృష్ణను దగ్గర చేసుకున్నాడు, మిగతా వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు. అవునా కదా? పురంధరేశ్వరి కానీ వారి హస్బెండ్ కానీ లేకపోతే ఇంకో కానివ్వండి, ఇవన్నీ ఓపెన్ వాస్తవాలు మీకు బాగా తెలుసు. మాకనే మీ వాళ్ళతో కుటుంబ సభ్యులతో బాగా అనుభవం ఉండే మీకు బాగా తెలుసు. సరే, మీరు ఇందాక అన్నారు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీరు రన్ చేస్తున్నారా? అవును, రన్ చేస్తాను. అంటే ఎట్లా వచ్చారు ఈ ఫీల్డ్లోకి? అంటే ఈ ఫీల్డ్లో మొదటి నుంచి నేను స్టూడెంట్ లీడర్ ఉండే. నేను అప్పుడు నేను చెప్పాను కదా ఫ్రీ కోచింగ్ క్లాసెస్ పెట్టేవాడిని నేను అప్పుడు. ఓకే, అంటే ఎన్ఎస్యూ లీడర్? నేను ఎన్ఎస్యూ లీడర్గా ఫ్రీ కోచింగ్ క్లాసెస్ ఫర్ అప్పుడు పెంచలే గారు అని ఐఏఎస్ ఆఫీసర్ కన్ఫర్మ్ అప్పుడు ఉండే డిఎస్సీ వాళ్ళు అందరిని పిలిచి నేను ఫ్రీ కోచింగ్ క్లాసెస్ పెట్టేవాడిని, అందరికీ ఫ్రీగా చదివించేవాడిని అలా ఉండే. 1982లో నేను అమీర్పేటలో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ కంప్యూటర్ సైన్సెస్ అని ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇండియా ఓపెన్ చేసింది నేనే. ఆ రోజు ఒక కంప్యూటర్ 5 లక్షలు, 20 కంప్యూటర్లు పెట్టి అందరు ట్రైనింగ్ ఇచ్చి బేసిక్ నుంచి సి ప్లస్ ప్లస్ వరకు నేర్పించాను అక్కడ.
నా దగ్గర నేర్చుకునే వాళ్ళు అంతా అమెరికాలో మొత్తం వరల్డ్లో ఉన్నారు ఈరోజు. నా దగ్గర నామినల్ అమౌంట్లో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ కంప్యూటర్ సైన్సెస్ అని స్టార్ట్ చేశాను, అమీర్పేట చౌరస్తా ఉంది కదా. ఆ తర్వాత నేను లక్కీలీ ఏంటంటే మాకు వైస్ ఛాన్సలర్ గారు నవనీత్రావు గారు ఉండే, అప్పుడు నేను అందరు స్టూడెంట్స్కు సీట్స్ ఇంక్రీజ్ చేయమని దాని గురించి చెప్తే నన్ను సీట్స్ ఇంక్రీజ్ చేయ నీ కాలేజీస్లో పెట్టుకో అన్నాడు. ఎందుకంటే నీలాంటి వాళ్ళు చాలా అవసరము, పెట్టుకోని అంటే నాదే డబ్బులు ఎక్కడు సార్ అంతంత అంటే లేదు, యూ హ్యావ్ దట్ కెపాసిటీ, యు స్టార్ట్ ద కాలేజ్ అంటే నేను అప్పుడు స్టార్ట్ చేశాను 1990లో ఉమెన్స్ కాలేజ్. ఉమెన్స్ అంటే ఎందుకు చేశానంటే ఉమెన్స్ దే ఆర్ హానెస్ట్, హెల్ప్ఫుల్, హార్డ్ వర్కింగ్ అండ్ సఫరర్స్. సో వాళ్లకు నన్ను బాగా న్యాయం చేయాలి అంటే మనం లక్షల మందికి చేయాలి, 100 మందికో 10 మందికో ఒక్కరికో చేస్తే సరిపోతున్న ఉద్దేశంతో నేను అప్పుడు డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ స్టార్ట్ చేశాను. డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్లో అప్పుడు నాకు 35-36 స్టూడెంట్స్ ఉండే. ఆ తర్వాతనే మెల్లమెల్లగా ఎంబీఏ, ఫార్మసీ, ఎంఫార్మసీ, బీఏ అని అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రన్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ హ్యావింగ్ వెరీ గుడ్, బట్ నామినల్ ప్రైస్ ఇప్పటికి కూడా నాకు ఎంబీఏ 27,000, ఇప్పటికి కూడా నాది బీఏడ్ 16,000, ఇప్పటికి కూడా డిగ్రీ నాది 20,000. ఐఎమ్ నాట్ టేకింగ్ మచ్ అమౌంట్, బట్ వన్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ కమర్షియల్, నాట్ ఏ కమర్షియల్ బట్ నేను చాలా సఫర్ అయినాను కాలేజ్ విషయంలో. అందరికీ సేవ చేస్తూ జీతాలు ఇవ్వలేక అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ రీఎంబర్స్మెంట్, ఫీజు రీఎంబర్స్మెంట్, లేట్ కావడము అది చేయడము, దానివల్ల కొంచెం నష్టం కూడా జరిగింది. బట్ ఇట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ గివింగ్ సమ్ ఎడ్యుకేషన్ టు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.